అరవై రోజుల తర్వాత విమాన ప్రయాణాలు మొదలయ్యాయి దేశీయ విమానాలు ఇప్పుడు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి ప్రయాణికులకు ఒక రకంగా చాలా అందుబాటులోకి వచ్చాయి ఎప్పుడైతే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ప్రారంభమయ్యాయో దాదాపు ప్రజా రవాణాకు ఒక అతిపెద్ద ద్వారం తెరుచుకున్నట్టే అని చెప్పాలి అయితే అరవై రోజులుగా అరవై రోజులుగా పూర్తిగా ప్రజా రవాణా స్తంభించిపోయింది విమానాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి దాదాపు ఈ అరవై రోజుల లాక్డౌన్ కారణంగా విమానయాన సంస్థలకు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది అనేది ఒక ప్రాథమిక అంచనా అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏంటి ఆఫ్టర్ లాక్డౌన్ విమాన ప్రయాణం బిఫోర్ లాక్డౌన్ విమాన ప్రయాణం ఏంటి అనేది చూసుకుంటే ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది విమానం ఇప్పుడు ఎక్కిన ప్రయాణికులు గతంలో విమానం అంటే విమాన ప్రయాణం అంటే అంటే ఒక ఎంజాయ్మెంట్ ఉండేది ఒక సరదా ఉండేది ఆ గంటన్నర పాటు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అంటే మహా అయితే గంటన్నర లేదంటే రెండు గంటలు రెండు గంటలన్నర మహా అయితే మూడు గంటలు ఈ మూడు గంటల ప్రయాణంలో కూడా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఒక అద్భుతమైన వాతావరణం కనిపిస్తుంది విమానంలో ఆ హెయిర్ హెయిర్ హోస్టెస్ రావడం కానివ్వండి వాళ్ళు చేసే సేవలు కానివ్వండి ఇదంతా కూడా కాకపోతే ఇప్పుడు ఆఫ్టర్ లాక్డౌన్ విమాన ప్రయాణం ఎలాగ ఉంది అని ప్రయాణికుల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే విమానం ఎక్కిన ఫీలింగ్ అంటే ఒక ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది అనేది ఎందుకంటే ఎక్కడ చూసినా గతంలో అందమైన హెయిర్ ఎయిర్ హోస్టర్స్ కనిపిస్తారు కానీ ఇప్పుడు హోస్టర్స్కి మొత్తం మాస్కులు ధరించడం వాళ్ళు కూడా పీపీఈ సూట్లు ధరించడం అలాగే ఎక్కిన ప్రయాణికులకు కూడా కన్నీ ఎన్నో జాగ్రత్తలు అలాగే విమాన విమానంలో మొత్తం అంతా కూడా ఏదో ఒక ఆసుపత్రి వాతావరణం తలపించేలాగా ఎక్కడికక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం ఎక్కడికి ఎప్పటికప్పుడు స్ప్రే చల్లుతూ ఉండడం శానిటైజర్లు వాళ్ళు చేతికి ఇవ్వడం ఆరోగ్య సేతు యాప్ ఉందో లేదో పరీక్షించడం అంటే ఒక ప్రయాణికుని ట్రీట్ చేసినట్టు కాకుండా ఒక ఆసుపత్రిలో ఒక రోగిని ట్రీట్ చేసే విధానం ఇప్పుడు విమానంలో కనిపిస్తుంది అనేది ప్రయాణికులు తొలుత విమానం ఎక్కి దిగిన ప్రయాణికులు ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు నిజంగా ఇది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తున్న అంశం ఎందుకంటే ఆ విమానం వెళ్తూ ఉంటే ఒక ఐసీలోకి వెళ్ళే ఫీలింగ్ కలుగుతుంది ప్రయాణికులకంటే ఎటువంటి పగడ్బందీ ఏర్పాట్లు చేశారు అనేది ఇక్కడ ఒక ఆలోచించుకోవాల్సిన అంశం అయితే కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తూ విమానం ఎక్కించడం ఒకవేళ వాళ్ళకి ఏమన్నా పాజిటివ్ లక్షణాలు కానీ లేదంటే కరోనా సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళని అక్కడి నుంచి ఐసోలేషన్ వార్డుకు తరలించి పూర్తి స్థాయిలో చెక్ చేసి అవసరమైతే తర్వాత విమానంలోకి పంపించడం లేదంటే వాళ్ళ ప్రయాణాన్ని రద్దు చేయడం అలాగే విమానాల లోపల కూడా ఈ రక్షణ కిట్స్ ఎప్పటికప్పుడు జాగ్రత్త పెడుతున్నారు ఎక్స్ట్రా స్పేర్ కూడా రెడీగా ఉంచుతున్నారు ఎవరికైనా ఈ కరోనా లక్షణాలు ఉంటే కనుక ఇమీడియట్గా వాళ్ళకి ఆ రక్షణ కిట్స్ వేసేసి వాళ్ళని అక్కడి నుంచి ఏ క్వారంటైన్కో ఐసోలేషన్కో దగ్గరలోని ఆసుపత్రికి కోవిడ్ ఆసుపత్రికి తరలించేస్తున్నారు అయితే విమానంలో మామూలుగానే విమా విమానం అంటే చాలా శుభ్రతగా ఉంటుంది ఇప్పుడు అంతకు మించిన పరిశుభ్రత అంతకు మించిన శానిటైజేషన్ చేయడం అలాగే వైరస్ వ్యాప్తి చెందకుండా మొత్తం సిబ్బంది అందరూ కూడా కంప్లీట్గా మాస్కులు ధరించడం ప్రయాణికులు కూడా ఏ ఒక్కరు మాస్క్ లేకపోయినా సరే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ ప్రయాణం క్యాన్సిల్ చేయడం ముందే వాళ్ళ ప్రయా విమానంలోకి అనుమతి ఇవ్వట్లేదు అలాగే ఖచ్చితంగా చేతికి గ్లౌజులు కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు ఒక రకంగా చెప్పాలంటే తల నుంచి కాలి వరకు కూడా కంప్లీట్గా పీపీఈ సూట్స్తో కనిపిస్తూ ారు ఎవరు ఏంటో కూడా తెలియదు ఇప్పుడు వాళ్ళ కోడ్ ఏంటంటే గతంలో ఒక్కొక్క ఎయిర్లైన్స్ కి ఒక్కొక్క కలర్ డ్రెస్ కోడ్ ఉండేది ఎయిర్ హోస్టర్స్ కి అలాగే ఇప్పుడు విమానంలో ప్రయాణించే ఏ హెయిర్ హోస్టర్కైనా పీపీఈ సూట్ అనేది కామన్గా మారిపోయింది వాళ్ళు పీపీఈ సూట్లో మాస్క్లో గ్లౌస్తో కంప్లీట్గా ఫుల్లీ కవర్డ్ అనమాట కనిపిస్తారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు టేక్ ఆఫ్ ముందు అలాగే అలాగే దిగిన తర్వాత ఎక్కే ముందు కూడా కంప్లీట్గా థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్లు అయితే ఖచ్చితంగా చేస్తున్నారు తద్వారా ఏదైనా అనుమానం వచ్చినా లేదంటే వాళ్ళలో ఏమన్నా పాజిటివ్ లక్షణాలు కనిపించినా ఇమీడియట్గా వాళ్ళు ఎవరెవరిని తాకారు వాళ్ళ పక్కన ఎవరు ప్రయాణించారు వాళ్ళందరినీ కూడా వెంటనే నిర్బంధించి వాళ్ళని ఇటు పక్క తీసుకెళ్ళి వాళ్ళందరికీ పరీక్షలు చేసిన తర్వాత పంపిస్తున్నారు మొత్తానికి అంతర్జాతీయ విమాన సర్వీసులు మాత్రమే ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది అయితే కొన్ని దేశాల్లో కొన్ని విమానయాన సంస్థలు అంతర్జాతీయ సర్వీసులను కూడా ప్రారంభించింది కానీ మన దేశానికి ఇంకా అంతర్జాతీయ సర్వీసులు అనేది ప్రారంభం కాలేదు అవి ఇంకా కట్టుదిట్టంగా చేయాలి ఈ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎందుకంటే రోజు రోజుకి కరోనా కేసులు పెరగడమే కానీ ఇంకా కరోనా కేసులు తరుగుదల అనేది మొదలు కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ ముందుకు వెళ్తుంది విమానయాన సంస్థ ఈ నేపథ్యంలో కొత్తగా మొట్టమొదటిసారిగా ఈ రోజు నుంచి విమానాలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఒక అరవై రోజుల గ్యాప్ తర్వాత ఒక సరికొత్త ఫీలింగ్ ని షేర్ చేసుకుంటున్నారు విమాన ప్రయాణికులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి